నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మాజీ ఎంపీ దివంగత ఆదికేశ్వర నాయుడుకు నివాళులు అర్పించిన చిత్తూరు ఎంపీ ఎండెడ్డెప్ప. నూట 150 మందికి రంజాన్ కిట్లను పంపిణీ చేసిన వాహిద్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ఉచిత డయాసిస్ సెంటర్ కు లభించిన లైన్స్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న డాక్టర్ పి శివ. వార్షికోత్సవాలు వెల్లడించిన వేణుగోపాల్ రెడ్డి. వార్తల వివరాలు. చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు డికే ఆదికేశ్వర నాయుడుకి ఘనంగా నివాళులు అర్పించారు ఎంపీ ఎండెడ్డెప్ప. డికే ఆదికేశ్వర నాయుడు 9వ వర్ధంతి సందర్భంగా పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఆదికేశ్వర నాయుడు విగ్రహానికి ఆదివారం చిత్తూరు ఎంపీ ఎండెడ్డెప్ప పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ ట్రస్టును ఏర్పాటు చేసి ప్రజలకు త్రాగునీరు అందించిన గొప్ప వ్యక్తి ఆదికేశ్వర నాయుడు అని కొనియాడారు. స్థానికంగా షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు రైతులను ఆదుకున్న వ్యక్తి అన్నారు. కార్యక్రమంలో ఎస్విటి సోము తదితరులు పాల్గొన్నారు. క్రీడా మైదానంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ చిత్తూరులోని మెసానికల్ మైదానంలో ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలువురు యువకులు ముందుకు వచ్చి ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగిందని అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్ తదితరులతో పాటు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన గోవర్ధన్ బాబీ, రాజశేఖర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, కిషోర్, హరి కుమార్లు పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా డయాలసిస్ అందించాలనే ఉద్దేశంతో సెంటర్ నిర్మించి సేవలు అందివ్వడం అభినందనీయమని లయన్స్ క్లబ్ గవర్నర్ అన్నారు. ఆదివారం బెంగళూరులోని కోరమంగల్లో 16వ జిల్లా వార్షికోత్సవం జరిగింది. ప్రజలకు సేవలు అందించడంలో పుంగనూరు క్లబ్ ప్రథమ స్థానంలో నిలిచింది. మండలంలోని రాంపల్లి వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించి సేవలు కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు 30 మంది కిడ్నీ రోగులకు 1 లక్ష రూపాయలు విలువైన ఉచిత డయాలసిస్ సేవలు అందుతున్న నేపథ్యంలో క్లబ్ను అభినందిస్తూ డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన డాక్టర్ పి శివకు ఇంటర్నేషనల్ గవర్నర్ అవార్డు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు మహేంద్రరావు, కార్యదర్శి శ్రీరాములు, సభ్యులు కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, వరదారెడ్డి, గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. వాహిద్ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు. ఆదివారం పుంగనూరులోని ఫలాహ్ స్కూల్లో 150 మందికి రంజాన్ తుఫాను పంపిణీ చేశారు. వాహిద్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణం నందు గత 7 సంవత్సరాలుగా రంజాన్ తుఫాను, రంజాన్ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ సభ్యులైన హఫీజ్, అబ్దుల్ అలీం, మహమ్మద్ ఏజాజ్, ఇబ్రాహీం సాహెబ్, కొండవీటి కుమార్, సలీం, మహమ్మద్ ఫైరోజ్, ఎస్కేపీ కాజా, షఫీవుల్లాఖాన్, జియావుల్లాఖాన్, మినర్వా హోటల్ రియాస్ చేతుల మీదుగా రంజాన్ తుఫాన్ ఇవ్వడం జరిగింది. రంజాన్ తుఫాన్ 150 మందికి 750 రూపాయలు విలువ చేసే సరుకులు, అందులో 500 రూపాయలు విలువ చేసే చీర కూడా పంపిణీ చేశారు. ఈ ట్రస్ట్ ప్రారంభం నుంచి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లిం ప్రజలకు అభివృద్ధి లక్ష్యంగా పేద ముస్లిం యువతీ యువకులకు విద్యారంగంలో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి వారికి ఉపాధికై టైలరింగ్, ప్రింటింగ్, అల్లికలు వంటి వాటిని నేర్పించడానికి సహాయ సహకారాలు అందించడం, వారికి ఆర్థిక సహాయం చేయడం, పేద ముస్లింలకు పెళ్లిళ్లకు సాయం చేయడం, పేద ముస్లిం విద్యార్థులకు విద్య కోసం సాయం అందించడం, అనారోగ్యంతో ఉన్న వారికి వైద్య సాయం కోసం సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది. వీరందరికీ సహాయ అభ్యున్నతికి మా వంతు కృషి చేస్తామని, సాయం అందిస్తామని, మనసా వాచ తోడ్పాటుకు ముందుంటామని, ఆ దేవుని ఆశస్సులతో సదా మరింతగా ఒక్క పుంగనూరులోనే కాక చిత్తూరు జిల్లా అంతటా బ్రాంచ్లను స్థాపించి అన్ని విధాలుగా ముందుండి సహాయాలు అందిస్తామని ఫౌండర్ హఫీజ్ అబ్దుల్ అలీం చెప్పారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్.
وانفقوا في سبيل الله صدق الله العلي العظيم. درد دل کے واسطے پیدا کیا انسان کو ورنہ طاعت کے لیے کچھ کم نہ تھے کروبیاں. میں سب سے پہلے اس وحدہ لا شریک کی بارگاہ میں شکر بجا لاتا ہوں جس نے ہر سال کی طرح امسال بھی واحد ویلفیئر اینڈ ایجوکیشنل ٹرسٹ کی طرف سے رمضان تحفہ یعنی راشن کٹ اور کپڑے تقسیم کرنے کی توفیق نصیب فرمائی. اور میں بے حد ممنون و مشکور ہوں فضیلت الشیخ حاجی عمران صاحب حفظ اللہ کا جنہوں نے رمضان ہی میں نہیں غیر رمضان میں بھی ہمارا تعاون کیا، ہمارا ساتھ دیا، ہماری رہبری کی، ہماری رہنمائی کی. اس کے بعد میں فضیلت الشیخ مولانا مصطفیٰ صاحب حفظ اللہ کا میں شکر گزار ہوں کہ انہوں نے ہمیں وقتاً فوقتاً مفید مشوروں سے نوازتے رہے. اور ان دونوں شخصیتوں کے لیے میں اللہ سے دعا گو ہوں کہ ان دونوں شخصیتوں کی دینی ملی رفاہی خدمات کو اللہ تبارک و تعالی شرف قبولیت سے نوازے. اس کے بعد میں ان تمام اہل خیر حضرات کا شکریہ ادا کرتا ہوں جو اس کار خیر میں حصہ لیا اور ہمارے ٹرسٹ کا تعاون کیا، ہمارے ٹرسٹ کے ذمہ داروں کی ہمت افزائی کی. اور اللہ تبارک و تعالی ان تمام اہل خیر حضرات کو جزائے خیر عطا کرے. بہرکیف واحد ویلفیئر اینڈ ایجوکیشنل ٹرسٹ گزشتہ 7 سالوں سے شہر پنگنور اور نوائے پنگنور میں بہت زیادہ متحرک اور فعال اور سرگرم عمل ہے. اس ٹرسٹ کے مقاصد بیوہ، یتیموں، معذوروں، مجبوروں، لاچار، بے بس لوگوں کی مدد کرنا ہے. اور جو یتیم بچیاں ہیں ان کی شادی بیاہ کے لیے ضروری اشیاء فراہم کرنا ہے. بہرحال آخر میں ایک شعر کہہ کر میں اپنی بات کو ختم کرتا ہوں. جان دی ہوئی اسی کی تھی، حق تو یہ ہے کہ حق ادا نہ ہوا. وہ آخر دعوانا رحمت اللہ برکاتہ. واحد ویلفیئر اینڈ ایجوکیشنل ٹرسٹ کوئی محتاج تعارف نہیں ہے. اس کے قیام کا مقصد یہ ہے کہ مسلم آبادی کے جو فائنانشیلی بیکورڈ ہوتے ہیں ان کو خود کفیل بنایا جائے. اور تقریباً 7 سال سے یہ مختلف سطحوں پر سرگرمیاں انجام دے رہے ہیں، مختلف ایکٹیویٹیز انجام دے رہے ہیں، نہ صرف رمضان اور رمضان کے علاوہ بھی مختلف طور پر مختلف علاقوں میں مختلف سطحوں پر مختلف ڈائمنشن پر جو ہے اس کی سرگرمیاں انجام دے رہے ہیں. اس کا یہی ہے کہ ایجوکیشنلی اور فلاحی، یہ دو کاموں میں کسی بھی طرح سے اپلفٹ کرنا جو بلو پاورٹی لائن کے انڈر میں رہتے ہیں، جو ان کی آئیڈینٹیفائی کر کر حقدار کو حق پہنچانے کی یہ کوشش کی جاتی ہے، کما حق کو کوشش کی جاتی ہے. بس اس میں جو ہے جس طرح سے ابھی آپ نے سنا اعجاز صاحب کے زبان سے کہ مختلف مقاصد آپ کے جو سامنے آئے ہیں. تو بہرحال یہ جو واحد ویلفیئر اینڈ ایجوکیشنل ٹرسٹ کی کئی خدمات تھیں، اللہ تعالیٰ سے دعا ہے اور مزید جو ہے یہ ترقی کرے اور جو ہے بہت سارے مسلم طبقہ جو ہے اس سے فائدہ اٹھائے. السلام علیکم. ఈరోజు ఈ యొక్క వాహిద్ వెల్ఫేర్ తరఫున రంజాన్తోహోని అందించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అంతేకాకుండా ఈ సంస్థ ద్వారా దాదాపు 7 సంవత్సరాల నుంచి అనేక మంది కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క వాహిద్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున పేద ముస్లిం సోదరులకు ఈ యొక్క రంజాన్ తోఫాను యథావిధిగా అందించడం చేయబడుతుంది. అంతేకాకుండా ఈ పుణూరు పట్టణమే కాకుండా ఇంకా వేరే గ్రామాలంతా ఈ యొక్క సంస్థను ప్రారంభించాలని మా కమిటీ సభ్యులైన మహమ్మద్ ఏజాజ్ కానీ, అబ్దుల్ అలీం వీళ్ళందరి సహకారంతో నలుమూలల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి మేము మా వంతు మేము కృషి చేస్తున్నాము. దానివల్ల ప్రతి ముస్లిం సోదరులు కూడా ఈ యొక్క పండుగను సుఖసంతాలతో జరుపుకోవాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ సెలవిస్తున్నాం. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 4 రోజుల పాటు ఎండలు దంచి కొడతాయని చెప్పింది. నేటి నుంచి 27వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరించింది. వృద్ధులు, మహిళలు, గర్భవతులు ఇళ్లకే పరిమితం కావాలని, ప్రజలు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రవాలు తీసుకోవడం మేలని అధికారులు సూచిస్తున్నారు.
వలసిండు చౌడేశ్వరిదేవి వార్షికోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. పొంగనూరు మండలం చందల గ్రామ వాస్తవ్యులు, యువ పారిశ్రామికవేత్త వేణుగోపాల్ రెడ్డి మరియు ఎన్విఆర్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో చందల గ్రామంలో చౌడేశ్వరిదేవి వార్షికోత్సవాలు ఈ నెల 27, 28, 29 తేదీల్లో చౌడేశ్వరి దేవాలయం నందు నిర్వహించబడతాయని, గ్రామ ప్రజలు భక్తులందరూ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ వ్యవస్థాపకులు వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్విఆర్ ట్రస్ట్ సభ్యులు శివకుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, రవికుమార్, జైపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, సందీప్ రెడ్డి, మనోహర్ రెడ్డి మరియు చెదర్ల గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ సప్తమాతృకా సమేత శ్రీ 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 చౌడేశ్వరమ్మదేవి ఆలయం వెలసి సుమారు 5 సంవత్సరాలు పూర్తయిందిన ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ట్రస్ట్ సభ్యులు అందరూ నిర్ణయించడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 27వ తారీఖు నుంచి ఏప్రిల్ 29వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఆ ఉత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా 27వ తేదీ సాయంకాలం గణపతి ప్రార్థన పుణ్యాహవచనముతో ప్రారంభమయ్యి 29 మధ్యాహ్నం మహాకుంభాభిషేకము మహాపూర్ణాహుతితో ఆ కార్యక్రమాలు ముగియనున్నాయి. కావున భక్తులు ఎల్లరూ ఆలయం వద్దకు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో 28వ తేదీ సాయంకాలం 7 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. 29వ తేదీ మధ్యాహ్నం మహాపూర్ణాహుతి మహా మంగళహారతి తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది. ఇది భక్తులు గమనించి అందరూ ఆలయం వద్దకు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు, చదల గ్రామ ప్రజలు కోరుకుంటున్నాం. నమస్కారం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని చిత్తూరు ఎంపీ ఎండెడ్డప్ప ఎమ్మెల్యే వెంకటగౌడలు పేర్కొన్నారు. ఆదివారం బైరెడ్డిపల్లి మండలంలో డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ ఎండెడ్డప్ప, డిసిసిబి చైర్పర్సన్ రెడ్డమ్మ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తిలు పాల్గొని లబ్ధి పొందిన మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీడీసీ సర్పంచ్ 50% ఇచ్చారు. ఆర్టీసీ ఇటీవల కార్పొరేషన్
గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉంటే ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమాన్ని వర్కర్లు పొందవచ్చని పొంగనూరు ఆటోమొబైల్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గారాజరెడ్డి తెలిపారు. ఆదివారం అసోసియేషన్ సమావేశం జరిగింది. ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు పొందాలని చెప్పారు. పంచర్ షాపుకు చెందిన అస్లాం వాహన టైర్కు గాలి నింపుతూ ఉండగా ప్రమాదవశాత్తు టైరు పేలి గాయాలు కావడంతో చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతనికి అసోసియేషన్ తరఫున 20,000 రూపాయలు పంపడం జరిగిందని అధ్యక్షులు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు న్యామతుల్లా, కార్యదర్శి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్లోని పల్లి గ్రామ పంచాయతీ గల సాంబ కేంద్రంలో పంచాయతీరాజ్ అవతరణ దినోత్సవాలను ప్రారంభించడంతో పాటు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన గ్రామీణ ప్రాంతాలకు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చిత్తూరు జిల్లా నుండి కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశపు మందిరం నుండి జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, వైస్ చైర్మన్లు ధనుంజయ రెడ్డి, రమ్య, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, డీపీఓ దశరథ రామరెడ్డిలు పాల్గొన్నారు. ఆజాదీ అమృత్ మహోత్సవ సందర్భంగా వివిధ రంగాల్లో అభివృద్ధి సూచకులు ఎక్కువగా ఉన్న మండలాల్లో జిల్లాకు చెందిన పెద్దమండ్యం మండలం ఎంపీపీ జడ్పీటీసీ, పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామానికి చెందిన సర్పంచ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి ఘాట్ రోడ్లోని మార్గ మధ్యంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. తిరుమల నుండి తిరుపతికి వాహనాల రాకపోకలు సాగించే మొదటి ఘాట్ రోడ్లోని 35-36 మలుపు సమీప అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ సుమారు 30 మంది సిబ్బంది పాల్గొన్నారు. దట్టమైన పొగ అలుముకోవడంతో మంటలను అదుపులోకి తీసుకుని రావడం కొంత కష్టతరంగా మారింది. ఉల్లాసానికి శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. చిత్తూరులోని డిఎస్ఏ మైదానంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ టీముల మధ్య క్రికెట్ పోటీ జరిగింది. ఉదయం టాస్ గెలిచిన ఎస్పీ రిషాంత్ రెడ్డి ఫీల్డింగ్ చేయడానికి అంగీకరించారు. కలెక్టర్ టీం మొదట బ్యాటింగ్ చేశారు. 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేశారు. ఇందులో కుమారప్ప 21, సుకుమార్ 43, విజ్ఞాన్ డకౌట్, శేషు 12, ధీరజ్ 2, విజయ్ 5, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ 5, వెంకటేష్ 15 నాటౌట్, ఈశ్వర్ 1 నాటౌట్, 18 అదనపు పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్పీ టీంలో దేవ 18, రాజు 57 పరుగులతో నాటౌట్, మధు 18 పరుగులు, ఎస్పీ శాంత్ రెడ్డి 12 పరుగులు నాటౌట్గా నిలిచారు. అనంతరం బెస్ట్ బౌలర్ వెంకటేష్కు, బెస్ట్ బ్యాట్స్మెన్గా రాజులకు, రన్నర్స్ టీం అయిన కలెక్టర్కు విన్నర్స్ టీంలకు మెమెంటోలను కలెక్టర్ ఎస్పీలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు అన్వర్ బాషా, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఏం పర్వాలేదు, అవుట్ అయిపోయినాడు. కమాన్ కమాన్ శేషు. సింగల్ సింగల్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, తగిలించుకో. పట్టు పట్టు పట్టు
బౌలింగ్ బాయ్ విజ్ఞాన్ గారు ఏడు బంతుల్లో 25 పరుగులు చేయాలి. మిగిలి ఉన్న బంతులు 28. ఎస్పీసీ 11 విజయాన్ని సాధించి కలెక్టర్ గారి టీం సభ్యులతో అందరితో కలిసి చదువు సంస్కారంతో పాటు ఆట పాట కళలు విద్యార్థులకు ఉండాలని పలువురు వక్తలు అన్నారు. సమర్థ సేవా ఫౌండేషన్ మదనపల్లి డివిజన్ బాల వికాస్ కేంద్రాల వార్షికోత్సవం ఆదివారం గనక జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ఎంపీ దివంగత ఆదికేశ్వర నాయుడుకు నివాళులర్పించిన చిత్తూరు ఎంపీ ఎండెడ్డప్ప. నూట 150 మందికి రంజాన్ కిట్లను పంపిణీ చేసిన వాహిద్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ఉచిత డయాసిస్ సెంటర్ కు లభించిన లైన్స్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న డాక్టర్ పి శివ. దేవి వార్షికోత్సవాలు వెల్లడించిన వేణుగోపాల్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.